జనాలు వెళ్తున్నారు సో కొంతమంది మధ్యతరగతి వాళ్ళంతా కూడా ప్రైవేట్ హాస్పిటల్ని సంప్రదిస్తున్న చాలామంది పేదవాళ్ళంతా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారు ఇంక్లూడింగ్ కేసీఆర్ లాంటి వాళ్ళందరూ కూడా యశోద లాంటి వాటికి వెళ్తారు అనుకోండి వాళ్ళకి అనారోగ్య సమస్యలు వస్తాయి సో ఎందుకు తెలంగాణలో ఈవెన్ పల్లెటూరులో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా చాలా వరకు డాక్టర్స్ ఉంది పట్టణాల్లో కూడా డాక్టర్స్ కొరత ఉంది సో ఎందుకు వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు అందరికీ నమస్కారం అండి నాతో పాటు వేదిక పంచుకున్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం మాది మియాలుడ కాన్స్టెన్సీ ఒక ఉదాహరణగా మా మియాలుడలో జరుగుతున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి సంఘటనలే ప్లస్ నల్గొండ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న సంఘటన నేను ఉదాహరణగా చెప్తాను గత పది రోజుల క్రితం నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఒక బాత్రూంలో ఒక మహిళ డెలివరీ అయినటువంటి సంఘటన మళ్ళీ అదే రోజు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్స్ కూడా అందరు ఉన్నారు మరి ఒక వారం రోజుల దాకా నీకు ఎటువంటిది ఏం అవసరం లేదమ్మా సర్జరీ అని చెప్పేసి అంటే మరి నెక్స్ట్ ఒక పది నిమిషాలకే మరి ఆ మహిళా బాత్రూంలో ప్రసవం జరిగినటువంటి సంఘటనలు కూడా అనేకం కాలం చెల్లినటువంటి మందులు ఇస్తున్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాలం చెల్లిన మందులు ఒకటి రెండు విజయాలు ఏదో వస్తే కనుక కానీ ప్రతిరోజు నిత్యం మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్నటువంటి దారుణమైన సంఘటనలే హైలైట్ అవుతున్నటువంటి సందర్భం ఇది మరి ప్రభుత్వ ఆసుపత్రులలో మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క డాక్టర్ కూడా తొంభై తొమ్మిది శాతం ప్రతి ఒక్క ప్రభుత్వ వైద్యులకు వాళ్ళ యొక్క సొంత క్లినిక్స్ ప్రైవేట్ క్లినిక్స్ ఉన్నాయి ఏ ఇంతవరకు మనం గమనించినట్లయితే ఏ ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి ముందలైనా సరే ఆ డాక్టర్స్ యొక్క వివరాలతో కూడేటువంటి ఫ్లెక్సీలు ఎప్పుడన్నా ఏర్పాటు చేశారా అండి ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎప్పుడైనా సరే ఎవరైనా సామాన్య ప్రజలు చూశారండి ఇలాంటి సంఘటన మేము మా మిర్యాలగూడలో అనేక పర్యాయాలు సార్ అసలు డ్యూటీ డాక్టర్స్ ఎవరు వాళ్ళ సమయపాలన ఏంటిది వాళ్ళు ఎన్నింటి వరకు ఈ హాస్పిటల్లో ఉండాలి అని చెప్పేసుకొని ఎన్ని పర్యాయాలు మేము గొంతెత్తి ప్రశ్నించినా కూడా ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ఫ్లె ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి వాళ్ళు తొమ్మిది గంటలకు యాక్చువల్గా వాళ్ళు హాస్పిటల్కి రావాలి పది పదిన్నర దాకా కూడా చైర్స్ అన్నీ కూడా ఖాళీగా ఉంటాయి ఎవరైనా పోయి ప్రశ్నిస్తే వెంటనే వాళ్ళపైన పోలీస్ కేసులు వాళ్ళకి ప్రైవేట్ క్లినిక్స్ ఉంటాయి వాళ్ళు వస్తారు వాళ్ళు రాగానే వెంటనే వాళ్ళ ప్రైవేట్ క్లినిక్ ఫోన్ ఫోన్ కాల్స్ వస్తాయి సార్ ఇట్లా ఓపీ వచ్చిందని చెప్పేసి అతని కాన్సన్ట్రేషన్ మొత్తం ఈ ప్రభుత్వ హాస్పిటల్ మీద ఉంటుందా అతని సొంత క్లినిక్ మీద ఉంటుందా సో అతను ఎప్పుడు ప్రైవేట్ క్లినిక్ వెళ్ళేసుకుని ఆ ఓపెన్ చూసి రావాలని ఆ ఇంటెన్షన్ తోటి ఇక్కడికి వచ్చినటువంటి ఏ పేషెంట్ ను కూడా ఒక బీపీ మిషన్స్ లేవండి ఇంతవరకు ఒక పేషెంట్ వెళ్తే అదే విధంగా నిలబెట్టి కనీసం కూర్చోబెట్టరు కూడా నిలబెట్టేసుకొని ఆ ఏంటి నీ సమస్య ఆ జ్వరం వచ్చిందా ఎర్రగోళి ప్లేస్ పచ్చగోళిజ్ కోల్ ప్రభుత్వ ఆసుపత్రి అండి చంద్రశేఖర్ గారు ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ వాళ్ళ ఇప్పుడు వాళ్ళు మాట్లాడిన అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ మీరు వాల్యుబుల్ పాయింట్స్ విని ఉంటారు సో ఏంటి పరిస్థితి ఆన్సర్ యా ఇప్పుడు చూడండి అండి ఒక్కొక్క దృక్పథం ఒక్కొక్క తీరుగా ఉంటుందండి ఇప్పుడు నేను చెప్పేది ఏంటనంటే ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రిలో ఎన్నెన్ని ఎన్ని ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి వీళ్ళు ఎవరు ప్రశ్నించరు ఎందుకు అక్కడ క్వాలిఫికేషన్ లేని డాక్టర్లు ఉంటారు అక్కడ అడుగు పెట్టక ముందే పరీక్షలు ఇంత పెద్ద లిస్టు రాసిచ్చే వాళ్ళు ఉంటారు అట్లాంటి సందర్భంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మేము ఏది మన బైపాస్ సర్జరీ చేసినా కూడా గమనించట్లేదు